అనేక సంవత్సరాలుగా పొడు భూముల్లో వ్యాపారం చేసుకుంటున్న తమను ఖాళీ చేయించడమే కాకుండా తమకు భూమికి బదులు భూమి ఇస్తామని ప్రభుత్వం మోసానికి గురి చేసిందని కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామం రైతులు పేర్కొన్నారు. గురువారం రోజున పొడు భూముల్లో వ్యవసాయం చేయడాన్ని నిరసిస్తూ వారు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పలువురు గిరిజన రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ పొడు భూముల్లో వ్యవసాయాన్ని చేసుకోవద్దని ఫారెస్ట్ అధికారులు తమను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని తమకు వెంటనే భూమిని చూపించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఈ కొండంశెర్ల ఈ మరిమడ్లకు సంబంధించినటువంటి కొండంశెరువు కింది భూమి ప్లస్ మళ్ళా స్కూలు బడి ముందరి భూమి అక్కడ 102 సర్వే నెంబర్ గల భూమి 40 ఎకరాలు కొండంశెరువు కింద 80 ఎకరాల భూమి ఈ మరిమడ్ల దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారామా ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు కొట్టుకున్నటువంటి లేని పేదలు పేదలు దళితులు అనేటలు కొట్టుకున్నటువంటి భూమి దరిదాపు 20 సంవత్సరాల కింది నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి మరి కందులు అనుములు మక్క పంట ఆంధ్యం పంట ఇట్లాంటి పంటలను చెడగొట్టి ఈ నడి సెంటర్ భూమిలో మరి కుంటవోష్టము పారాష్ట్రలు దౌర్జన్యంగా మరి అదేవిధంగా ప్రభుత్వము ఒకప్పుడు ఏం మాట ఇచ్చిందంటే హుజురాబాద్లో కానీ ములుగోడులో కానీ మరి పోడు భూములకు పట్టాలు ఇస్తానంటూ అదేవిధంగా 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాల భూమి ఖచ్చితంగా 3 ఎకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వము ఇవాళ సాగు చేస్తున్నటువంటి భూమిని మరి తిరిగి మళ్ళా పారాష్ట్రలతో ఒత్తిడి చేపిస్తూ వాళ్ళ రెక్కలిరిగా కొట్టడము మరి విపరీతంగా హింసలు పెట్టుకుంటూ మళ్ళీ వారి చేతులకి వెళ్ళి గుంజుకొని భూమిని దౌర్జన్యంగా ఈ చెట్లు పెట్టడము ఇది కరెక్ట్ కాదని మేము కమ్యూనిస్టు పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, ఇది మళ్ళీ అనేకమైన పేరు గలటువంటి జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా. కేటీఆర్ సార్, మరి ఈ దళితులను ఒకసారి మరిమట్ల ప్రజలను ఆలోచించి ఈ దళితులను ఇన్క్వైరీ చేసిన మీరు ఖచ్చితంగా దళితులకి 3 ఎకరాల భూమి ఇప్పించగలరని మనవి చేస్తున్నాం సార్. సార్, మరి ఈ సిరిసిల్ల జిల్లా పేరు గల జిల్లా సార్, మీరు ఖచ్చితంగా ఈ మరిమట్ల భూమి ఈ ప్రజలకు అమలు చేస్తారంటూ హక్కుపత్రాలు ఇస్తారంటూ పూర్తి విశ్వాసంతో మీ మీద నమ్మకంతో మేము దయచేసి కోరుకుంటున్నాం సార్. మీరు ఇదే విధంగా ఈ భూమి దళితులకు అమలు చేయకపోతే మేము కూడా కలెక్టరేట్ను ముట్టడిస్తుంటుంది కమ్యూనిస్టు పార్టీగా ప్రజలుగా ఒక రైతులకు మేలు చేయాలని. సార్, మీరు ఈ ఇంటనే మరిమట్ల దళితులకు 80 మంది రైతులకు 3 ఎకరాల చొప్పున పోడు భూములకు హక్కుపత్రాలు ఇయ్యగలరని మనవి చేస్తున్నాం సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ మరిమట్ల గ్రామంలో వీళ్ళు పోడు భూములకు సొంత కేటీఆర్ గారి సొంత జిల్లాలో ఇలా ఏం జరుగుతుందంటే వీళ్ళు గత ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడ నివసిస్తూ వాళ్లకు ఎలాంటి ఆస్తులు లేక నిరుపేద కుటుంబాలుగా ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు ఇలా జీవించుకుంటూ ఈ చెట్లు కొట్టుకొని ఇది సాగు చేసుకోవడం జరుగుతున్నది.